కామారెడ్డి పట్టణ పద్మచారి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని సంఘ భవనం నుండి మహిళలు కళశాలలను నెత్తిన పెట్టుకొని ఊరేగింపుగా నిర్వహించారు. ఊరేగింపుగా పట్టణంలోని మార్కండేయ ఆలయం వరకు చేరుకున్నారు. అనంతరం మార్కండేయ విగ్రహానికి జలాభిషేకం చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశ్రీ సంఘం జిల్లా అధ్యక్షుడు ఇట్టెం సిద్ధరాములు, కన్వీనర్ భూమేష్, కార్యదర్శి కృష్ణహరి, కౌన్సిలర్లు చాట్ల రాజేశ్వర్, చాట్ల వంశీ, నరేందర్, ప్రతినిధులు సబ్బని ధర్మపురి, జగన్నాథం, కేతం సిద్ధరాములు తదితరులు పాల్గొన్నారు. పట్టణ పద్మశాలి సంఘం వారందరూ కలిసి, కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం అందరూ కలిసి ఈరోజు మార్కండేయ జయంతి నిర్ణయించబడుతుంది. ఆ రోజు మహిళలతోటి ఒక 1500 మంది మహిళలతో కలశయాత్ర జరిగింది. బ్రహ్మాండమైన కలశయాత్ర. మా సంఘం నుంచి ఇక్కడి వరకు సుమారు 4 కిలోమీటర్లు పాదయాత్రతోటి ఇక్కడ వరకు కలశయాత్ర ప్రారంభమైంది. ఈ కలశయాత్రకు ఉత్సవ కమిటీ మరియు యువజన కమిటీ, పద్మశాలి యువజన కమిటీ వీళ్ళందరూ కూడా సహకారంతో మహిళా సహాయకారాలతో కూడా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఇట్టి సహకారం అందించినటువంటి అన్నదాత అయినటువంటి షాట్ల ఉపేందర్ మరియు దీనికి ఎందరో దాతలు కూడా దీనికి సహకారాలు అందించడం జరిగింది. కాబట్టి వారందరికీ పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు మీడియా మిత్రులకు, పోలీస్ సిబ్బంది వారందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇట్టి కార్యక్రమాన్ని ఇది 4వ సారి జరిగింది. దీన్ని ప్రతి సంవత్సరము మాకు ఎమ్మెల్యే గారు మరియు మిగతా వీళ్ళందరూ కూడా ఇక్కడ వార్డు సభ్యులు కూడా అందరూ సహకరించి ఈ యాత్రను సహకారం అందిస్తున్నారు. వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నారు. మాట్లాడుతున్నాను. ఈ మార్కండేయ జయంతి ఉత్సవానికి కలశయాత్రకు సహకరించిన పెద్దలకు, జిల్లా పద్మశాలి సంఘం ఇక్కడ సిద్ధరాములు గారికి మరియు పేవ అండ్ పీకో అఖిల భారత పద్మశాలి ఎంతమంది ఉన్నా అందరికీ, మహిళా సంఘాన్ని, యువజ సంఘాన్ని, యువజన సంఘం అధ్యక్షుడు దుర్గా లక్ష్మణ్ గారికి పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. వీటి సహకారానికి అందించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈనాడు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సమస్త పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈనాటి శోభాయాత్ర 1000 మంది మహిళలచే, పద్మశాలి మహిళలచే పద్మశాలి సంఘం నుండి ర్యాలీగా మనము కలశయాత్ర నిర్వహించుకొని ఇక్కడ అశోక్ నగర్లో స్నేహపురి కాలనీలో ఉన్నటువంటి మార్కండేయ మందిరంకు చేరుకున్నాము. ఈనాడు ఒక పండగ వాతావరణం ఉన్నది. ఇక్కడ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మహిళలు, వృద్ధులు అందరూ కూడా ఈనాడు అందరం కూడా ఇక్కడ మమేకమై అందరము కలిసి మనం ఒక పండుగను చేసుకున్నంత ఆనందంలో ఉన్నది. ఈనాటి కార్యక్రమము ఇది 4వ సారి. ఇంతకుముందు 3 సార్లు చేసినాము, ఇది 4వ సారి. ఈ చతుర్థ కలశయాత్రలో పాల్గొన్నాము అందరము. ఇక్కడ యజ్ఞము, పూజలు, అలాగే అన్నదానం కూడా 3000 మందికి అన్నదానం కూడా ఏర్పాట్లు చేయడం జరిగినది. మా యొక్క పద్మశాలి వంశం యొక్క మూల పురుషుడైనటువంటి భృగు మహర్షి, మృకుండ మహర్షి, మార్కండేయ మహర్షి, భావన ఋషి వీళ్ళ యొక్క ఋషి వంశం నుంచి వచ్చినటువంటి వారసులమైన మేము నిజమైన చేనేత కార్మికులము, చేనేత వంశం మాది. కాబట్టి సమాజంలో మాకు కూడా సమాజపరంగా కూడా మమ్మల్ని గుర్తించి ఇంకా
రాజకీయ పరంగా గాని సమాజ పరంగా గాని ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతో ఉండాలని చెప్పి నేను మా యొక్క నాయకులకు అలాగే పెద్దలందరికీ కూడా కోరుతున్నా అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఎమ్మెల్యే గంపగోర్ధన్ గారికి అలాగే మున్సిపల్ చైర్మన్ నిట్టు జయనవ గారికి అలాగే మా అన్న నిట్టు వీరన్నకు అలాగే ముజీబన్నకు వైస్ చైర్మన్ చందు గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం దివ్యంగా రావడానికి అలాగే కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే వార్డ్ కౌన్సిలర్ అయినటువంటి మా యొక్క పద్మశాలి ముద్దుబిడ్డ అవధూత నరేందర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే వారు కూడా మూడున్నర రోజుల నుంచి మాకు వెన్నంటి ఉండి ఇక్కడ పారిశుద్ధ్య పనులు కావచ్చు ఏర్పాట్లు కావచ్చు లైటింగ్ కావచ్చు అలాగే ఎలాంటి చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా కూడా తొలగించి మాకు మమ్మల్ని ముందుంచి నడిపించుండు అలాగే వార్డు సభ్యులు అయినటువంటి వార్డు కౌన్సిలర్ పద్మశాలి ముద్దుబిడ్డ చాట్ల రాజేశ్వర్ గారికి అలాగే శ్రీగాల లక్ష్మీనరసింహులు అలాగే ఇంకా పాల్గొన్నటువంటి పెద్ద నాయకులందరికీ కూడా నేను పేరు పెన్న ధన్యవాదాలు తెలుస్తున్నా అలాగే రామ్మోహన్ కౌన్సిలర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా కాబట్టి ఇట్టి కార్యక్రమం రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున చేసుకుంటామని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా ఈనాడు మహిళలందరూ కూడా కలశయాత్రను నిర్వహించి మందిరంలో వచ్చే మాకు కామారెడ్డి పట్టణంలో 20,000 జనాభా గల పద్మశాలి కులస్తులు ఈరోజు పద్మశాలి కులంకు సంబంధించినటువంటి ఆరాధ్య దైవం అంటే మార్కండేయ జయంతి సందర్భంగా కామారెడ్డి పట్టణంలో పద్మశాలి సంఘం నుండి సుమారుగా 1500 మంది ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కలశాలు తీసుకొని పద్మశాలి సంఘం నుండి అక్కడి నుంచి అంబేద్కర్ చౌరస్తా నుండి నిజాం సాగర్ చౌరస్తా బాబా ఇక్కడికి వచ్చేసి మళ్ళీ కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం దగ్గర నుంచి ఈ మార్కండేయ మందిరానికి రావడం జరిగింది. మిత్రులారా, ఒక 1500 కలశాలు 1500 మంది పద్మశాలి మహిళలు సుమారు రెండు గంటలు వాళ్ళ నెత్తి మీద కలశాలు ఎత్తుకొని నడుస్తున్నటువంటి ఒక చరిత్ర ఇది. ఒకసారి కాదు, ఇది నాలుగోసారి మిత్రులారా పద్మశాలి కులస్తుల ఐక్యత పద్మశాలి కులస్తుల ఆత్మ గౌరవం కోసం చేస్తున్నటువంటి ప్రోగ్రాంగా దీన్ని మేము గుర్తిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు కామారెడ్డి పట్టణంలో ఈ జనాభా ప్రకారము ఇక్కడ జరిగిన పరిస్థితులు చూసినట్టయితే ఇవాళ గతంలో 3 సార్లు కాకుండా ఇప్పుడు కోవిడ్ నిబంధనల్లో కూడా ఎటువంటి భయం లేకుండా ఇక్కడ 1500 మంది కలశయాత్ర తీయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తుంటే ఒక్కొక్కరు కలశయాత్ర తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మార్కండేయకి పూజ చేస్తున్న సందర్భంగా చూస్తున్నట్టయితే లెక్క పెడుతుంటే దిమ్మ తిరిగే సంఖ్య 1, 2, 3, 100, 200, 500, 1000, 1500 కలశయాత్ర ఇవాళ తీయడం జరిగింది. మిత్రులారా, ఇది పద్మశాలి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి యాత్ర మేము గుర్తు చేస్తున్నాం మిత్రులారా. అట్లాగే ఇవాళ కామారెడ్డిలో ఉన్నటువంటి మిగతా రాజకీయ పార్టీలు కానీ మిగతా సభ్యులు కానీ గతంలో చూసినట్టయితే మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మిగతా కుల సంఘాలు చేయడం జరిగింది. పద్మశాలీలను ఆదర్శంగా తీసుకొని మిగతా కుల సంఘాలలో ఎన్నికలు చేయడం జరిగింది. పద్మశాలిని ఆదర్శంగా తీసుకొని పద్మశాలి కులస్తులైనటువంటి కామారెడ్డి పట్టణాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా పట్టణాలలో కూడా ఇవాళ కలశయాత్రలు చేస్తున్న మిత్రులారా, దీన్ని పద్మశాలీలకు సంబంధించినటువంటి ఒక ఉత్ప్రేరకమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. దీన్ని మునుముందు కూడా ఇంకా ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం. ఇది పద్మశాలీల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు దీన్ని గుర్తించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రేపు వచ్చే ఎన్నికలలో కానీ ఎక్కడ కానీ మా జనాభా ప్రకారం మా నిష్పత్తి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. దీనికోసం మాత్రమే దీన్ని గౌరవంగా నడిపిస్తున్నాం. మిగతా సంఘాలు కానీ మిగతా కులస్తులు కానీ మిగతా రాజకీయ పార్టీలు కానీ ఇవాళ దీన్ని గుర్తించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, ఐక్యత.